ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబల్ ఫైవ్ సిక్స్ త్రీ ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేక్అప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పనా మనకు రాసి పెట్టి ఉంటది మనతోనే ఉంటది ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రీజన్ ఉంది బట్ లైక్ నీకు కూడా బ్రేక్అప్ అయ్యింది దాని తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి యాక్చువల్ ధైర్యం ఉండాలి లేకపోతే ఆ స్ట్రాంగ్ ఉండాలి ఇండిపెండెంట్ ఉండాలి అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్ గా అందుకు నేను అడిగాను అంటే స్విచ్ ఏంటంటే తన కోసం అన్ని కొనియడము మా మేము డాన్సర్స్ కదా అప్పుడు డ్యాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది ఎందుకే ఇన్ని కొనిస్తుంటే వానికి నేను తప్పు ఇంకెవరు ఉన్నారే అనేది అనేది సరే అని మేమందరం ఊళ్ళు కదా మంచి ఆమెది మంచిరాలు అనమాట ఇలా వెళ్ళేవాళ్ళం కదా వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వాడు వచ్చాడనమాట మంచిరాల్లోనే ఇంకో అమ్మాయితో వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు ఇలా చూసింది చూసిన తర్వాత ఏంటికాన్ని అంటే నా కజిన్ అని చెప్పాడు నీ మేమేమో కాదే కాదే అంటే హే లేదు నా కన్నా అలా చేయడు ఇలాగా పిచ్చిది నిజంగా చెప్తున్నా అమ్మాయి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఏం చేయలేదని తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని అని నా ఫ్రెండ్ అని చెప్పాడు మేము ఇన్నా నువ్వు పోయి అడుగుపుడు మళ్ళీ అంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం కన్నా నిజం చెప్పు అన్నాడు మీ పిల్ల లేదు నేను నిజంగా ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నా ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు ఏమనలేదు వచ్చేసింది మేమందరం పండక్కింటికి వచ్చేసాము మేము ఒకతే హైదరాబాద్ రూమ్లో ఉంది పురుగుల పురుగులమంత తాగేసింది సిక్స్ డేస్ వరకు రూమ్లోనే ఉంది ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం ఒక్కొక్క కాలు ఎంత అయిపోయింది ఇలా ముట్టుకుంటే ఇలా చాలా దారుణమైన అసలు ఎవరికీ తెలియదు ఇలా చాలా మంది అవుతున్నారు కానీ ఎవరికీ తెలియదు నేను చెప్తున్నాను కదా కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను ప్రేమించండి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అబ్బాయిన లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చునుడు పెళ్లి చేసుకోకు ఎవరిని తను చూస్తుండు సైడ్ లవ్ చేయి నీకు అయిన ఇష్టం ఉంటే తనకు నువ్వు అంటే ఇష్టం లేదు కానీ నీకు అంటే ఇష్టం ఉంది అనుకో హ్యాపీగా ఇలాగే ఉండు తనని తలుచుకుంటు ఏదో ఒక రోజు తనకు అర్థం అవుతుంది కదా అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అవ్వను ఏంది అని నేను అనేది అదే ఒక్కటి చెప్తాను శివగారు మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే వస్తేనే ప్రేమది ఉంటది నేను నిజంగా చెప్తున్నాను ఏదైనా రాత బట్టే రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటేనే కలుస్తారు అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు మనతోనే ఉంటాడు మనం బలవంతం తెచ్చుకుంటే మధ్యలో ఏది రాదు ఇప్పుడు నేనున్నాను మీకోసం ఒక అమ్మాయికి చెప్తాను శివగారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నారు ప్లీజ్ రాండి అంటే నా మాటని వస్తుంది అప్పుడప్పుడు అలాగే ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు మనం బతిల్లాడితే వచ్చే ప్రేమ కాదు ఇక్కడ నుంచి రావాలి వస్తుంది అని వెయిట్ చేస్తా అవును నువ్వు రీసెంట్ గా అమరాన్ మూవీ చూసావు కదా విడిచావు కదా నువ్వు అంటే

మూవీ చూస్తారు అందరూ బాగుంది బాగుంది అన్నారు సరే పోనీ లే చూద్దామని పోయాం అది నేను తీయలేదు వీడు కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే ఇప్పుడు నేను నేను కావాలని ఏడుస్తే అంతగనం ఏడుపు రాదు కదా ఎవరికి ఇప్పుడు సరే యాక్షన్ ఏడు అంటే ఏడు నుంచి వస్తుంది ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది చూస్తున్నాను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది వాళ్ళ డాడీకి చెప్తాది కదా తనతో అత ఉన్నా లేకపోయినా తను నా మనసులో పెళ్లి చేసుకున్నాను నా మనస్ఫూర్తి పెళ్లి చేసుకున్నాను తను నాతో ఉన్నా లేకపోతే తన కోసమే ఇలా ఉంటానని అబ్బాయి ఏడ్చి అసలు మూవీ ఎలా ఉందంటే ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు తను ఎక్కడున్నా మనం ఇక్కడున్నా ఆ ప్రేమ అలాగే ఉండాలి వాడు దూరంగా ఉండడని ఇంకొక స్టెప్ వేయడము వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరి మీదకి మనం పోవడం అలా చేయకూడదు వాడు ఉన్న లేకపోయినా వాని కోసమే ఉండాలి అది బాగా నచ్చింది నాకు ఏ ఏడ్ చేశాను కదా అంటే జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతావి చేయడం చేత కాదు అనే కామెంట్ కి మీ రిప్లై వచ్చింది వచ్చింది కామెంట్స్ అందుకే డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ వెస్టర్న్ కూడా చేశాను నేను నా క్రాంతి కూడా నేను ట్రై చేశాను క్లాసికల్ కూడా చేశాను నేను వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా నువ్వు డిఫరెంట్ గా చేయాలి అలా డిఫరెంట్ అలానే కొంచెం డిఫరెంట్ గా చేయించాడు ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అవుతా వాళ్ళకి అర్థమవుతుంది కానీ చాలా మంది నన్ను బా జాను చాలా బాగా చేశారు వేరియేషన్స్ కరెక్ట్ ఇప్పుడు డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ డోలే డోలేడోలో సాంగ్ ఎలా ఇయాలి చిన్నపిల్లలాగా డోలే ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇయాలి కదా అలా ఇచ్చినా ఉండదు అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ గానీ శేఖర్ మాస్ హన్సిక గారు గానీ వాళ్ళు వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు వాళ్ళైతే వాళ్ళంత పెద్ద మాస్టర్స్ అయితే ఇప్పుడు నేను ఎవరు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు నేను నార్మల్గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు మై బాగా చేస్తేనే బాగుందని చెప్తారు బా లేకపోతే బాగా చెప్తారు కదా మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ స్టే పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసి అది వీడియో వైరల్ అయింది తెలుసు అసలు అయ్యో రావా అనుకున్నాను అవును నేను ఏం చెప్తున్నాను మీకు వెల్కమ్ ఉంటుందా ఉంటదా అలా వెల్కమ్ డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ అప్పుడు తెలంగాణ ఉంటది కదా అప్పుడు అలాంటి చేశాను అలాంటి చేసి చేసి ఇక్కడికి వచ్చాను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను ఎవరికైనా బుద్ధి ఉంది ఎవరే చూడండి కావాలంటే చూడండి అలా చేసి నేను చాలా హ్యాపీ కష్టాన్ని నమ్ముకుంటే నమ్ముకుంటే ఇదేనా నీ లైఫ్ కళేనా అనుకుంటున్నా నేనేం అనుకోవట్లేదు నేను ఎంత పెద్ద పెద్దగా ఎదిగినా కూడా ఫోక్ సాంగ్ అయితే మాన్పా ఫోక్ సాంగ్స్ అది ఎంత చిన్న ఛానల్ అయినా పర్లేదు నేను చేసేస్తాను ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను ఏదో ఎదిగినా అని చెప్పేసి ఓ సారీ నేను ఫోక్ సాంగ్స్ చేయను కాదు ఎంత చిన్నదైనా సరే కానీ అది సాంగ్ సెలెక్ట్ చేసుకుని నాకు ఎప్పుడు రాలేదు నాకు ఈవెంట్కి వెళ్ళినప్పుడు నెల్లూరు సైడ్ అది ఒక్కసారి వెళ్ళాను నేను నెల్లూరుకి అసలు అటు ఈవెంట్స్కి వెళ్ళాను తప్పని పరిస్థితి అప్పుడు మనకి మీరే ఉన్నాడు చూసుకోవాలి కానీ వెళ్ళినప్పుడు ఈ ఎవడో కూడా ఉంటాడు కదా వాడు ఏంటంటే మనం కొత్త వాళ్ళం కాబట్టి వాడు అయ్యో ఈవెంట్ అయిపోయింది కదా నేను స్టోరీలో కూడా పెట్టాను కదా అదే ఏంటి మన డిలో లైఫ్ స్టోరీ చేసినప్పుడు పెట్టాను అప్పుడు తను అలా నార్మల్గా అయితే ఏంటి మరి మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తాను ఒకటి ఎక్కువ ఎదురవుతూ దాన్ని ఎలా హ్యాండిల్ నాకు 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 కాలేదు ఈవెంట్ అయింది కానీ చాలా మందికి జరుగుతుంది నాకు చాలా మంది చెప్పారు అక్క ఇలా అన్నప్పుడు అలా అంటున్నారు అన్నప్పుడు తీసి లాగి పెట్టి కొట్టాలి ఈ ఛాన్స్ నాకు వద్దనాలి కొంతమంది అమ్మాయిలు ఏంటంటే పాపం అరే రావాలి ఫేమస్ కావాలని చెప్పేసి కొంతమంది చేస్తున్నారు కానీ వాళ్ళు మనస్ఫూర్తి చేయట్లేదు అని నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఫేమస్ కావాలని చెప్పేసి ప్రొఫెషన్ లో సూపర్ స్టెప్ లేసిన జాను లైఫ్ లో రాంగ్ స్టెప్స్ వేసిందేనంటె నేను అగ్రీ చేస్తది యాక్సెప్ట్ చేస్తా ఎందుకంటే నేను తప్పు చేసింది ఫస్ట్ చిన్నప్పుడు 16 ఇయర్స్ లో మ్యారేజ్ చేసుకోవడమే తప్పు ఫస్ట్ అది చాలా నేను ఒప్పుకుంటాను దానికి ప్రెసెంట్ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ గాని ఫ్యామిలీ నుంచి ఇది గాని చాలా మంచిగా ఉంది కదా ఆ డాడీ అమ్మ ఓకే ఓకే ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నాకు సపోర్ట్ అంటే ఎలాగంటే లిరిని చూసుకోవడం నేను షూట్కి వెళ్ళడం కానీ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇక్కడే ఉంటారు డాడీ సింగరేన్ సింగర్ అని మా అనమాట యాక్చువల్లీ రిటైర్మెంట్ అయిపోయాడు ఈ డాడీ వచ్చి ఒక ట్వంటీ డేస్ ఉంటాడు వెళ్తాడు మమ్మీ కూడా ట్వంటీ డేస్ ఉండి వెళ్ళిపోద్ది అప్పుడు ఇంకా నా డాన్సెస్ ఉంటారు కదా వాళ్ళని పెట్టడం లేకపోతే మా చెల్ల ఉండడం అలా ఉంచేసి వచ్చేస్తాను ఓకే లిరి యాక్చువల్లీ కొంతమంది జాను లయరీ జాను ఇలా ఇలా అంటుంటారు కదా పేరు ఏంటి జాను నువ్వు ఎవరు పెట్టారా నువ్వు పెట్టుకున్నావు నేను పెట్టుకున్నాను యాక్చువల్లీ నా పేరు జాన్సీ

ఒక పోయం ఒక పోయం లాగా వాడు నిలిచిపోవాలని చెప్పేసి లిరిక్స్ అని పెట్టాను కానీ లిరి లిరి అంటారు అందరు సో జాను లిరి అని పెడదామని లిరి పెట్టాను వాని పేరు నా పేరు కలిపి పెట్టాను పెద్ద తిట్టుకోడు వాడు చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు వాడు ఏమంటే పెద్ద తర్వాత జానమ్మా అని నీ ఫోటో వేయించుకుంటాడంటాడా అదే అది రీజన్ నువ్వు టిక్ టాక్ వల్ల నీ పేరు జాను అయ్యి సో నాతో పాట నా కొడుకు కూడా ఉండాలి అని చెప్పేసి ఇద్దరు పేరు పెట్టేసుకో చూసారా ఇలా టిక్ టాక్ వల్ల పేర్లు కూడా మారుతా ఇప్పుడు ఢీకు వచ్చాక మీ పేరెంట్స్ చూసారా టీవీ డి షో రియాక్షన్ మీ ఊర్లో రియాక్షన్ అసలు అందరు చాలా హ్యాపీ జానమ్మ అక్కడికి వెళ్ళింది మా ఊరు ఒక్క ఊరే కాదు ఎంత ఎన్ని ఊర్లు ఉన్నా అంత మంది జానమ్మ 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 అసలు నువ్వే గెలవాలి నువ్వు ఇంత ఇక్కడ రాకొచ్చావు చాలా నిజంగా చెప్తారు నెగటివ్ పక్కకు పడేస్తే నా కోసం చాలా మంది చాలా మంది ఉన్నారు శివరం నిజంగా చెప్తున్నారు అది నా అదృష్టం చాలా విలేజ్ సైడ్ అక్కడ నుంచి సపోర్ట్ ఉంది చాలా యాక్చువల్లీ ఫోక్ యాక్టర్ కార్తిక్ రెడ్డితో మీ బాండింగ్ ఏంటి ఎలా కొడు అవునా నార్మల్ గా టిక్ టిక్ లో వాడు సేమ్ నాకు డిబేట్ చేసేవాడు సేమ్ స్టైల్ లో చేసేవాడు బాబు బాధ్యత చేస్తున్నాడు ఇలా గానీ సై టీవీ సాంగ్ ఉండే మెసేజ్ చేశాను అన్న చూపిస్తే ఓకే రా బాగున్నాడు చేపిద్దామంటే అప్పుడు నాతో ఒక సాంగ్ చేస్తావునా అక్క నువ్వు నాకు మెసేజ్ చేసావా ఓకే వస్తే లాక్డౌన్ డౌన్ అప్పుడు హైదరాబాద్ నుంచి అక్కడికి పెద్ద పెళ్లికి బండి మీద వచ్చాడు వచ్చిన తర్వాత నీది మనజునా

స్టిల్ ఇప్పటికి అసలు సచ్చిదాకా మేము విడిపోమా చేసే ఉంటాడు కదా వీడియో కాల్ చేశాడు వచ్చే ముందు అమ్మ ఎక్కడ ఉన్నావు అంటే ఇలాగ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను రా శివ గారు అంటే శివ గారు ఎక్కడికి వెళ్తున్నావాడు చాలా బాగుంటాడు అంటే వాళ్ళ ఫ్యా వాళ్ళకి అక్క ఉంది ఆయన కూడా నన్ను ఒక సొంత అక్కలాగా అమ్మానే పిలుస్తాడు ఎప్పుడు అమ్మానే పిలుస్తాడు మంచి సరికి మంచిగా ఉంది మంచిగా అమ్మో నా నాకు డబ్బు పరంగా లేకపోతే ఇంకేదో ఇండస్ట్రీ పరంగా నాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా నేను బాధపడితే నా చుట్టూ ఎంత మంది ఉంటారు తెలుసా ఇప్పుడు నేను బాధపడుతున్నాను నేను ఎక్కువ ఒక్కదాన్నే ఉంటాను కదా నేను నాకు ఎవరు ఉండరు సో నైట్ ఏంటంటే అన్ని ఆలోచనలు వస్తాయి మనకి నాకు రాత్రి అలా ఉన్నప్పుడు నాకు సైడ్ డాన్సర్లు అన్నాను కదా నేను అదృష్టవంతుని శివ గారు నిజంగా చెప్తున్నాను ఈ విషయంలో పేర్లు కొందరు రే ఫీల్ గా కంటారు సంపత్తరు శాండీ దీపక్ ఉమేష్ తిలక్ ఇంకెవరు ధర్మ రాజారం ఇలా చాలా మంది ఉన్నారు సంతు రాజు సిరి మాన్స జ్యోష్న

ఫోన్ చేస్తారు ఒకరు నా వాయిస్ వింటారు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తారు కరెక్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉంటారు ఇలా చుట్టూ ఉంటారు ఏమైందమ్మా ఏమైంది అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క మేము ఉన్నాం అక్క ఇలా కూర్చుంటారు నాకు వీళ్ళందరిని చూసిన తర్వాత ఇంకా ఏడిపోతుంది అని ఒక్కొక్కరి దగ్గరికి ఏడుతా ఉంటా అందరి ఇప్పుడు నేను ఇలా చేయలే కూర్చున్నానా రౌండ్ ఇలా ఇలా నిల్చుంటారు ఇలా రౌండ్ గా కొంతమంది నిల్చుంటారు కొంతమంది కూర్చుంటారు ఏడ్చేస్తారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏడ్ నిజంగా చెప్తున్నాను నేను నా వీళ్ళు దొరకడం ఫుల్ హ్యాపీ వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే ఫోన్ చేస్తారు నేను ఒకవేళ స్టేటస్ డల్గబెడితే ఏమైంది అక్కా అలా ఉన్నాం ఏడో దక్క ఉన్నాం కదా వాళ్ళు ఉంటారు ఉండరు తర్వాత సంగతి ఎవరు పర్మనెంట్ గా ఎవరితో ఉండరు సరే చూస్తానంటే చూస్తాను చూస్తాను మెసేజ్ వస్తుందా కాల్ అలాగా నాతో బాగుంటారు